हेलो वेलकम बैक टू अव्वी मम प्रेग्नेंसी केयरिंग इंतक मुंदु वीडियोस्लो आम्नायडिक फ्लूइड अदे उम्मनीर अंडी असल उम्मनीर अंटे एंटी उम्मनीर असल एंत उंडाली उम्मनीर ये नेलालो एंत उंडाली अनेदि मनम इंतक मुंदु वीडियोस्लो पार्ट वन पार्ट टू पार्ट थ्री गा चेप्पडमैते जरिगिंदि मन की इंतक मुंदु शार्ट वीडियोस्लो आम्नायडिक फ्लूइड गुरिंचि पूर्ति डीटेल्स अयिते शार्ट वीडियोस कूडा चेयडं जरिगिंदि सो ई वीडियोलो अयिते असल उम्मनीर अने बेबी की इकड़ नीचे वस्तु इदंत वीडियो पूर्ति क्लियर तेजकते वेलिपे मुझे मुझे मैं झानल सब्सक्राइब चुस्को एना डाउट की कामेंट तपकड़ा नैन रिप्लाई इस्ता इका वीडियो वेल्लिपदा फ्रेंड्स प्रेग्नेंसी टाइम लो चाला रकाल डाउट्स वस्तू उंटाई गर्भवतुलकी सो अंदुलो वच्चे इंकोक डाउट एंटी अंटे असलु उम्मनीर गुरिंची सो अंदुकने उम्मनीर गुरिंची गर्भवतिकी पूर्ति अवगाहन अयिते रावाली अने ओक उद्देशंतोने मन चानल लो पार्ट 1 पार्ट 2 पार्ट 3 गा आल्रेडी आम्नायडिक फ्लूइड्स गुरिंची वीडियोस अयिते पोस्ट चेयडं जरिगिंदि इक मुंदु कूडा उम्मनीर गुरिंची पूर्ति अवगाहन मीकु रावडं कोसम चाला वीडियोस अयिते पोस्ट चेयडं जरुगुतुंदि सो ई वीडियोलो अयिते असलु उम्मनीर बेबी की सो ई प्रश्न की समाधान मनम वीडियो क्लियर तेलुसुकुंदाम सो चाला मंदिकि उम्मनीर असलु एक्कडि नुंचि वस्तुंदि अनगाने इंकेमुंदि तल्लि नुंचि बेबी की वस्तुंदि कदा अनि अनुकुंटारु सो अदि निजमेनंडि कानी अदि 50% मात्रमे तल्लि नुंडि बिड्डकि वस्तुंदि इंकोक 50% बेबी ए तयार चेसुकुंटुंदि अदि एला अनेदि इप्पुडु तेलुसुकुंदाम सो मनकि फस्ट असलु आम्नायडिक फ्लूइड अनेदि एंटि अनंटे मन बेबीकि ओक प्रोटेक्षन लागा उंटुंदि अंटे तल्लि गर्भंलो 9 नेलल पाटु बेबी प्रयाणं अनेदि कोनसागुतुंदि कदा सो ఈ ప్రయాణంలో బయట వాతావరణాన్ని తల్లి శరీరం తట్టుకొని బేబీ వరకు చేరకుండా చేసేదే ఈ ఉమ్మనీర్ అన్నమాట సో ఏదైనా అనుకోని గాయాలు తల్లి పొట్టపైన తగిలినప్పుడు గాని ఏదైనా విపరీతమైన శబ్దాలు తల్లి పొట్ట వరకు చేరినప్పుడు గాని లేదా ఏదైనా పొల్యూషన్స్ టైం లో ఏదైనా విషపదార్థాలు చిల్లినప్పుడు గాని ఇవన్నీ కూడా బేబీ వరకు చేరకుండా ప్రొటెక్ట్ చేసేదే ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ అన్నమాట సో ఇవన్నీ మన తల్లి వరకు చేరిన పొట్ట చేరినప్పుడు లోపలి వరకు వెళ్ళకుండా రక్షించేది ఉమ్మనీరు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మన ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అయిన రెండో వారం నుంచి ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుందన్నమాట సో ప్రెగ్నెన్సీ 20వ వారం వచ్చే వరకు బేబీ యొక్క మూత్రపిండాలు అనేవి పూర్తిగా అభివృద్ధి చెందడం జరుగుతుంది అక్కడి నుండి ఏమవుతుంది అని అంటే బేబీ సో ఆ ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ ని మింగడము యూరిన్ ని రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట సో అప్పటి నుంచి మనకు ఆమ్నైటిక్ లెవెల్స్ అనేవి మారడం జరుగుతూ ఉంటుంది అంటే అక్కడి నుండి ఆ 20వ వారం నుండి గనక బేబీలో ఏమైనా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి పెరగడం లేదా తగ్గడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట సో అందుకనే మనం అప్పుడు ఖచ్చితంగా స్కానింగ్స్ అయితే చేయించుకోవాలి ఆ స్కానింగ్ లో మనకి ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అనేవి ఎంత ఉన్నాయనేది చూసుకోవాలి ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోస్ లో అసలు ఉమ్మనీరు అనేది ఎంత ఉండాలింది ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది సో వాటి లింక్స్ అయితే మనం డిస్క్రిప్షన్ లో కింద ఇవ్వడం జరుగుతుంది మీకు కావాలంటే చూసేయండి సో ఇలా మనకి ఉమ్మనీరు అనేది సో ఎప్పుడైతే మన తల్లి ఆహారం తీసుకుంటుందో ఆ ఆహారం అనేది మనకి హిమోగ్లోబిన్ లాగా తయారైపోయి అది ప్లసెంటాకి వెళ్తుందన్నమాట అంటే మాయకి వెళ్తుంది ఆ మాయ నుండి బేబీకి ఉమ్మనీరు ద్వారా వెళ్తుందన్నమాట ఈ ఉమ్మనీరులో చాలా రకాల పోషక విలువలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా బేబీ యొక్క అభివృద్ధికి చాలా ఉపయోగపడతాయి అన్నమాట సో అందుకనే తల్లి మంచిగా వాటర్ శాతం ఎక్కువగా తాగాలి సో ఉమ్మనీరు తగిన గర్భిణీలు వాటర్ శాతం ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే ఉమ్మనీరు పెరుగుతుందని చెప్తారు డాక్టర్స్ అందుకనే అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఉమ్మనీరు తక్కువగా ఉంటే మాత్రం డెఫినెట్లీ వాటర్ శాతం ఎక్కువగా తాగాలి అయితే ఇక నుంచి ఏంటి సో ప్లసెంటా నుంచి బేబీకి ఎప్పుడైతే అందుతుందో ఇది ఒక 50% అన్నమాట ఇంకొక 50% ఎప్పుడైతే బేబీ మూత్రపిండాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అప్పటి నుంచి ఉమ్మనీరు బేబీ తీసుకుంటుంది దాన్ని విసర్జిస్తుంది టాయిలెట్ ద్వారా సో అప్పుడు మళ్ళీ అది ఉమ్మనీరుగా మారుతుంది సో ఇలా 50% బేబీ నుంచి ఇంకొక 50% తల్లి నుంచి ఇది డెలివరీ అయ్యే వరకు ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట ఏదైనా ప్రాబ్లం కనుక బేబీ ఉంటే ఆ ఉమ్మనీటిని మింగడం కానీ లేదా టాయిలెట్ ద్వారా విసర్జించడం కానీ జరగదు అందుకనే మనం ఖచ్చితంగా స్కానింగ్ రిపోర్ట్
బోర్డ్ లో అసలు ఉమ్మ నీరు అనేది ఎంత ఉండాలి అనేది డెఫినెట్లీ తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో బేబీకి అసలు ఉమ్మ నీరు ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ సో మచ్.